నమస్కారం అండి చాలా విలువైన విశ్వసనీయమైన హెల్త్ రిలేటెడ్ సమాచారాన్ని అందిస్తున్న మెట్ ప్లస్ వన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ మెట్ ప్లస్ వన్ టీవీ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యు యూజువల్లీ లైక్ పిల్లల్లో ఎందుకు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అంటే వాళ్ళకి మనకి బోన్లో త్రీ జోన్స్ ఉంటాయండి లైక్ ఎపిఫైసస్ గ్రోత్ ప్లేట్ మెటాఫైసస్ అని అంటాము డయాఫైసస్ ఒక్కొక్క బోన్లో త్రీ పార్ట్స్ ఉంటాయి అయితే వీళ్ళలో ఏంటి అంటే బ్లడ్ సప్లై అండ్ బ్లడ్ వెజల్స్ ఇవి రక్తనాళాలు ఉంటాయి కదా అవి లూప్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది మనకు మెటాఫైసిస్ ఏరియాలో ఇవి బ్లడ్ పూలయ్యే ఛాన్సెస్ ఆ తత్వం ఉంటుందన్నమాట పిల్లల్లో రక్తనాళాలు బెండ్ అయ్యి లూప్ లాగా బెండ్ అయిపోయి అక్కడ మనకి రక్తం చేరుకొని ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇప్పుడు బ్లడ్ స్టాగ్నెంట్ ఉంది అనుకోండి అక్కడ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటుంది బ్లడ్ ఫ్లో లేకుండా అలా సో పిల్లల్లో మనకి ఒకవేళ ట్రామా అయింది ఏదైనా ఇంజురీ అయింది యూజువలీ పిల్లల్లో ఎక్కువగా ఫైసియల్ ఇంజురీస్ అంటాం ఫైసియల్ ఇంజురీస్ అంటే గ్రోత్ ప్లేట్ మనకి ఎక్కడైతే బోన్ గ్రో అయ్యే ఏరియా ఉంటుంది లాంగ్ బోన్స్ ఎనీ బోన్లో షాఫ్ట్ అనేది మిడిల్ పార్ట్ ఉంటుంది ఎండ్స్ ఉంటాయి సో మనకి ఎండ్స్లో ఏమైనా ఫ్రాక్చర్ కానీ ఇంజురీ కానీ అయింది సపోజ్ ఓపెన్ ఇంజురీ బ్లడ్ బ్లడ్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఇంజురీస్ అయ్యాయి అనుకోండి సో జాయింట్కి నియర్గా మనకు ఫైసెస్ గ్రోత్ ప్లేట్ ఉంటుంది కదా సో అక్కడికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండ్ బ్లడ్ స్టాగ్నెంట్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోటీస్ చేసేది పిల్లలు పెయిన్ కంప్లైంట్ చేస్తారు లైక్ కొందరు పిల్లలు పెయిన్ చెప్పరు కానీ నడవలేకపోతుంటారు ఎందుకు నడవలేదు ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి మనం చెక్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే జాయింట్ దగ్గర స్వెల్లింగ్ వస్తుంది స్వెల్లింగ్ కానీ రెడ్నెస్ స్వెల్లింగ్ అండ్ ఇన్ఫ్లమేషన్ అంటారు కదా రెడ్నెస్ అంటే కొంచెం ఎర్రగా అవ్వడము ఆ ఏరియా కంపేర్ టు అదర్ జాయింట్ మనం కంపేర్ చేసుకోవాలి మళ్ళీ వేడిగా ఉంటుంది ఫీవర్ హైగ్రేడ్ ఫీవర్స్ కూడా వస్తాయి సో అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే లైక్ వీ విల్ ఎవాల్యుయేట్ అనమాట ఎక్స్రేస్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేసి దాని కౌంట్స్ బట్టి లైక్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెక్ చేసి దాన్ని బట్టి మేము ట్రీట్ చేస్తాము